హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పొట్లకాయ పెరుగు పచ్చడి అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇందులోకి 1/2 కేజీ పొట్లకాయ ముక్కలు తీసుకున్నానండి. ఇలా కట్ చేసుకొని లోపలున్న పిక్ అంతా కూడా తీసేసుకొని పైన పొరలాగా ఉంటుందండి అది కూడా తీసేసుకొని శుభ్రం చేసుకొని ఇలాగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడాను ఇందులో వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలండి. ఇది ముక్క అనేది కొంచెం మనకి మెత్తపడేంత వరకును మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలోని మూత ఓపెన్ చేసుకొని కలుపుకుంటూ వీటిని మగ్గించుకోవాలండి. ఇలాగా మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని చూసుకోవాలండి. మనకి ముక్క అనేది మగ్గిపోయింది అనుకోండి, ఇంక మనకి ఇది రెడీ అయిపోయినట్టేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారు పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. పెరుగుని బాగా ఇలాగా బీట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడాను ఈ బౌల్లోని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మగ్గించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి పొట్లకాయ, అదంతా కూడాను ఇందులోని వేసేసుకోవాలి. ఇది చల్లారిపోయాకే ఇందులోని వేసుకోవాలండి. మొత్తం అంతా కూడాను వేసేసుకున్నాక ఇందులోకి 1 మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నవి ఇందులోని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి అండి ఇలా తురుముకొని ఉంచుకున్నాను, ఇది ఇందులోని వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇది రెడీ అయిపోయిందండి. మూత పెట్టుకొని 10 నిమిషాలు ఇది పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు చిన్న రోల్ తీసుకొని అందులోకి 3-4 పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు అల్లం వేసుకోవాలండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ కూడాను కచ్చాబిచ్చాగా దంచుకోవాలండి. ఇలా దంచేసుకున్నాక ఇప్పుడు ఇది ఇంకా రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన చిన్న కళాయి పెట్టుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక 1 టీ స్పూను ఆవాలు వేసుకోవాలి, 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం సేపు వేగినంత వరకును వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను పచ్చిశనగపప్పు వేసుకోవాలండి, 1 టీ స్పూను మినప్పప్పు వేసుకోవాలి, 1-2 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలండి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా వేగినంత వరకును వేయించుకోవాలండి. ఇవి ఇలాగా వేగిపోయాక ఇందులోకి మనం ముందుగానే దంచి పక్కన పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి అల్లం జీలకర్ర, అదంతా కూడాను ఇందులోని వేసేసుకోవాలండి. ఇది కొంచెం సేపు వేయించుకోవాలండి, పచ్చి వాసన పోయినంత వరకును ఇలాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇంగు వేసుకోవాలండి, 1/2 టీ స్పూన్ కన్నా తక్కువగా ఇంగు వేసుకోవాలి. ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇంక మనకి తాలింపు అనేది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారు పెట్టుకుందామండి. ఈలోపు మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి పొట్లకాయ పెరుగును, అదంతా కూడాను ఒకసారి బాగా ఇలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక తాలింపు రెడీ చేసుకున్నాం కదండి, అదంతాను ఇందులోని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర కూడాను వేసుకొని ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇంక మనకి ఇది రెడీ అయిపోయిందండి, పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.